ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం జీడివాగు సమీపంలో ములుగు ఎమ్మెల్యే వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. కుమరం భీం నగర్కు చెందిన రమేష్ తన సోదరి జయ ఇద్దరు పిల్లలతో బైక్పై అంగన్వాడీ కేంద్రానికి వెళ్తుండగా ఏటూరు నాగారం నుండి మల్లూరుకు వెళ్తున్న ఎమ్మెల్యే సీతక్క వాహనం బైక్ను ఢీకొట్టగా చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా మరో పాపకు తల్లికి రమేష్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఏటూరు నాగారంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారిని చూస్తూ తల్లి చేసిన రోదనతో ప్రతి ఒక్కరూ చలించిపోయారు. ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్ కారణంగా మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే సీతక్క భరోసానిచ్చారు. క్రాస్ కాదు పర్కొక్క క్రాస్ సడన్ గా ఇట్లా వచ్చింది. అప్పుడు దాని ఇంకనే ఇట్లా ఆల్రెడీ షోలో ఉన్న వీడియో ఆ లారీ ఇటు ఉన్న ఇసుక లారీ ఉన్నది కదా దాన్ని ఓవర్టేక్ చేసి సడన్ గా వచ్చింది. ఆఫ్కర్ ఆరు నోట్లు వస్తారు ఇటు వెళ్ళే ఏటల్ టెంపుల్ మళ్ళీ టెంపుల్కి కారు ఉంది కారు మళ్ళీ పోయిందో ఆటే పోయింది పోయిన తెలవదు లేదు తెలవదు నాకు ఇంత తెలవదు. ఒక బైక్ మీద ఇద్దరు చిన్నపిల్లలతో ఒక ఫ్యామిలీ వస్తుంటే మరి ఎదురుగా మంగపేట వైపు వెళ్తున్నటువంటి మా బండిని ఎదురుగా వస్తున్నటువంటి బైక్ అంటే తాకడం జరిగింది. స్పాట్లో ఒక పాప చనిపోయారు. ఈ ఘటన మాకు చాలా బాధాకరం. ఎప్పుడు కూడా మా ఇట్లాంటి సంఘటన ఈ ప్రాంతంలో కానీ ఎక్కడ కానీ జరగలేదు. మా యొక్క అంటే మా బండ్ల ద్వారా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండదండగా ఉంటూ ఆదుకుంటామని కూడా మరి వారిని ఓదార్సు చనిపోయిన పాపను తిరిగి ఇవ్వలేము కానీ అన్ని రకాలుగా వారికి ఆర్థికంగా అదేవిధంగా మానసికంగా స్థైర్యాన్ని కల్పించే విధంగా ఉంటాం. వాస్తవానికి డ్రైవరు అటు నుంచి బైక్ మీద వస్తున్నటువంటి అబ్బాయి రాంగ్ రూట్లో రావడంతో ఒక ప్రాబ్లం అనేది అయింది. సరే ఏదేమైనా చనిపోయినటువంటి పాప కుటుంబం కూడా నా కోసం కష్టపడ్డటువంటి కుటుంబమే. ఎన్నికలలో కానీ ఇప్పుడు కానీ వారికి తీరని లోటు జరిగింది. తప్పకుండా వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం.